ఇవాళ చక్రవ్యాధి లక్షణాలు ఏంటి, ఎప్పుడు మనం అలర్ట్ అవ్వడం, ఎప్పుడు మనం ల్యాబ్ టెస్టులు చేసుకోవడం, దాని గురించి చర్చించుకుందాం. ఈ షుగర్ వ్యాధి అనేది మనకి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు ఈ బ్లడ్ గ్లూకోజ్ అనేది పెరిగి అది స్లోగా క్రమంగా మనం మూత్రంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ మనం తినే ఆహార పదార్థాల్లో ఉన్న కార్బోహైడ్రేట్స్లో ఈ జీర్ణం అయిన తర్వాత గ్లూకోజ్ లాగా మారి రక్తంలో కలుస్తాయి. రక్తంలో కలిసిన తర్వాత ఈ బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యి ఈ బ్లడ్ గ్లూకోజ్ రక్తంలో ఉన్న గ్లూకోజ్ని శరీర కణాల్లోకి పుష్ చేయడానికి సహాయపడుతుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా కానీ, ఇన్సులిన్ సెక్రిషన్ లెవెల్స్ తగ్గినా కానీ బాడీలో, ఈ గ్లూకోజ్ అనేది రక్తంలోనే ఉండిపోతుంది. సో ఇలా రక్తంలో ఉండిపోయిన గ్లూకోజ్ చాలా అవయవాలు ఎక్స్పోజ్ అవుతాయి. సో అండ్ అదేవిధంగా ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది స్లోగా యూరిన్ లో బయటకు వస్తూ ఉంటుంది. సో దీనివల్ల కొన్ని రకాల సింటమ్స్ మనకి తెలుస్తాయి. ఈ యూరిన్ లో గ్లూకోజ్ వెళ్ళిపోవడం వల్ల ఎక్కువగా మూత్రం రావడము, మాటి మాటికి యూరిన్కి వెళ్లాల్సి రావడము, ఎస్పెషల్లీ నైట్ టైంలో ఎక్కువసార్లు యూరిన్కి వెళ్లాల్సి రావడం, అదేవిధంగా బరువు తగ్గిపోవడం. ఈ గ్లూకోజ్ వెళ్ళిపోవడం వల్ల బాడీలోంచి బాగా వీక్ అయిపోవడము, బరువు తగ్గిపోవడము, అదేవిధంగా ఈ క్యాలరీస్ వెళ్ళిపోవడం వల్ల ఎక్కువగా ఆకలి వేయడము, సో ఇలాంటి లక్షణాలన్నీ చూస్తుంటాము. సో వీటిని ఆస్మోటిక్ సింటమ్స్ అంటారు. సో ఇవి కొంచెం పెక్యులర్ సింటమ్స్ టు ద డయాబెటీస్. అదేవిధంగా ఈ సింటమ్స్ కాకుండా కొంతమందిలో ప్రత్యేకంగా కొంచెం ఈ ఆర్గాన్ డ్యామేజ్ సింటమ్స్ కానీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ సింటమ్స్ కానీ చూడొచ్చు. ఎక్కువగా మనం ఈ ప్రీ డయాబెటిస్ స్టేజ్లో, ఎర్లీ డయాబెటిస్ స్టేజ్లో న్యూరోపతిక్ సింటమ్స్ చూస్తుంటాం. ఈ న్యూరోపతిక్ సింటమ్స్లో కాళ్ళల్లో తిమ్మిరి పట్టడం, కాళ్ళు మొద్దుబారినట్టు అనిపించడం, అండ్ కొంచెం ఈ పెయిన్ సెన్సేషన్, నొప్పి ఎక్కువగా రావడం, కాళ్ళు లాగడం, సో ఇలాంటి లక్షణాలు మనం న్యూరోపతిలో చూస్తుంటాము. అదేవిధంగా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్లో, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, జెనైటల్ ఇన్ఫెక్షన్స్ కానీ, సో ఇవి కామన్ ప్రజెంటేషన్స్గా ఉంటాయి. సో కొంతమందిలో ఈ పెనిస్ దగ్గర ఇన్ఫెక్షన్స్ రావడము, తర్వాత ఈ జెనటల్ ఏరియాస్లో ఇన్ఫెక్షన్స్ రావడము, అది ఇనిషియల్ ప్రజెంటేషన్. వెళ్ళల్లో టెస్ట్ చేసినట్టయితే మనకి షుగర్ వ్యాధి ఉన్నట్టుగా ఒక్కొక్కసారి బయటపడుతుంది. అదేవిధంగా కొంతమందిలో డెంటల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తుంటాయి, సైనసైటిస్ ఇన్ఫెక్షన్లు. సో ఈ ఇన్ఫెక్షన్స్లో అనేది మనము వచ్చినప్పుడు కొంచెం ఏమన్నా చక్కెర రక్తంలో ఏమైనా పెరిగిందా, షుగర్ స్టార్ట్ అయిందా అనేది మనం టెస్ట్ చేసుకోవడం ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కృష్ణారెడ్డి తాడూరి, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. సో ఇవాళ టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి, టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి, సో వీటిల్లో ఏది డేంజరస్ అనేది చూద్దాము. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది మనం ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. పుట్టిన తర్వాత 6 మంత్స్ ఆఫ్ ఏజ్ నుంచి అప్ టు 40 ఇయర్స్ ఏజ్ వరకు టైప్ 1 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎక్కువగా మనం 7 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది చూస్తాం. ఈ టైప్ 1 డయాబెటీస్ ఎందుకు వస్తుంది? టైప్ 1 డయాబెటీస్ మేజర్ గా ఈ జెనెటికల్ బ్యాక్గ్రౌండ్ లో కొంతమందిలో ఈ జెనెటిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు, వాటికి కొంచెం ఎన్విరాన్మెంటల్ ట్రిగ్గర్స్ ఏమైనా ఫామ్ అయినప్పుడు, వాటికి బాడీలో మనకి ఇన్సులిన్ తయారయ్యే కణాలకు అగెనిస్ట్ గా యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఈ యాంటీబాడీస్ ఉత్పత్తి అయినప్పుడు అవి స్లోగా ఇన్సులిన్ తయారయ్యే కణాలని డ్యామేజ్ చేయడం వల్ల బాడీలో ఇన్సులిన్ తయారు చేసే కణాల సంఖ్య బాగా పడిపోతుంది. 90% కణాల సంఖ్య పడిపోయిన తర్వాత ఈ ఇన్సులిన్ లెవెల్స్ బాడీలో ఎనఫ్ లెవెల్స్ లేకపోవడం వల్ల ఈ రక్తంలో చక్కెర అనేది పెరుగుతుంది. సో దీనివల్ల మనకి హైపర్ గ్లైసిమియా సింటమ్స్ అవన్నీ తెలుస్తాయి. అండ్ అదేవిధంగా ఇన్సులిన్ లేకపోవడం వల్ల వీళ్ళకి కీటోసిస్ ప్రొడక్షన్ అంటాము. సో ఈ కీటోసిస్ అనేది ఒక రకమైన విష పదార్థం. సో ఈ కీటో యాసిడ్ పెరగడం వల్ల కూడా మనకి ఈ టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో మనకి ఇనిషియల్ ప్రజెంటేషన్ లాగా ఈ ఆయాసం రావడం, తర్వాత ఈ కడుపు నొప్పి రావడం, ఇలాంటి లక్షణాలు చూస్తుంటాము. టైప్ 2 డయాబెటీస్ విషయానికి వస్తే ఇది ఎక్కువగా లైఫ్ స్టైల్ ప్రాబ్లం. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు వీళ్ళల్లో కొద్ది మొత్తంలో ఉంటాయి, బట్ ఎక్కువగా ఆ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ కూడా రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండడం, బికాస్ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఉత్పత్తి అయిన ఇన్సులిన్ అనేది పనిచేయకుండా పోతుంది.
సో దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి వాళ్ళకి సింప్టమ్స్ రావడం అని చూస్తూ ఉంటాము. సో ఇవి రెండు డిఫరెంట్. టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువగా ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ లేకపోవడం, డైట్ చేంజెస్ వల్ల వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ అనేది ఎన్విరాన్మెంటల్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది. టైప్ 1 పిల్లల్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఆల్మోస్ట్ 0 ఉంటుంది. సో దానివల్ల వీళ్ళ చక్కెర స్థాయిలు నియంత్రించడం అనేది చాలా కష్ట సాధ్యంగా ఉంటుంది. సో వీళ్ళు ప్రతి మీల్కి వీళ్ళు ఇన్సులిన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది టు ఈ రక్తంలో ఉన్న చక్కెరని ఈ కణాల్లోకి పుష్ చేయడానికి వాళ్ళకి బయట నుంచి ఇన్సులిన్ హార్మోన్ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది ప్రతి మీల్తో పాటు తీసుకోవాలి. అదేవిధంగా ఒక బేసల్ లెవెల్ ఇన్సులిన్ కూడా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ వీళ్ళు రెగ్యులర్గా రోజుకి 7 సార్లు వరకు ఇన్సులిన్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ దాని ప్రకారంగా అండ్ తినే ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ చూసుకుంటూ దాని ప్రకారంగా ఇన్సులిన్ డోస్ అనేది మార్చుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో ఇది కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. టైప్ 2 డయాబెటీస్ విషయానికి వస్తే ఎస్పెషలీ ఎర్లీ స్టేజెస్లో వీళ్ళకి నోటి ద్వారా మాత్రలతో మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడమో లేదంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచడం ఇలాంటి మాత్రల ద్వారా మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అండ్ టైప్ 2 డయాబెటీస్లో మేజర్ మనకి మెడికేషన్ అంటే లైఫ్ స్టైల్ మాత్రమే. 70-80% మనం ఈ లైఫ్ స్టైల్ మార్చుకుంటే చక్కెరలు అదుపులోకి వస్తాయి. కొన్ని మైనర్ సపోర్ట్ మనం మెడిసిన్స్ ద్వారా తీసుకోవచ్చు. అదేవిధంగా లేట్ స్టేజెస్లో డయాబెటీస్ వచ్చి ఒక 15-20 ఏళ్ళు అయిన వాళ్ళల్లో స్లోగా ఇన్సులిన్ కణాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఏజ్ పెరిగిన తర్వాత. సో లాస్ట్ స్టేజెస్లో మనకి టైప్ 2 డయాబెటీస్లో కానీ లేదంటే ఎప్పుడైనా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కానీ లేదంటే ఏమన్నా ఎమర్జెన్సీస్లో మనకి చక్కెర బాగా పెరిగిపోయినప్పుడు కానీ తర్వాత సర్జరీస్ ఉన్నప్పుడు కానీ ఏమన్నా ఫుట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి అన్న ఉన్నప్పుడు కూడా టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఎంతో కొంత ప్రొడక్షన్ బాడీలో ఉంటుంది కాబట్టి ఇలా చక్కెరలను నియంత్రించడం కొద్ది గొప్ప ఈజీగా ఉంటుంది. బట్ టైప్ 1 పిల్లలకి మాత్రం స్పెషల్ కేర్ అండ్ ఎక్స్ట్రా ప్రికాషన్స్ అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది.